ఉన్నాను. ఇంకోటి ప్రధానమంత్రి గారు ఉద్ఘాటించింది ఏమంటే, ఎంఫసైజ్ చేసింది ఏ విషయంలో అంటే, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఏదైతే మనకి రెగ్యులర్ పీడిఎస్ సిస్టమ్ కింద జరుగుతూ ఉందో, ఈ మన ప్రజలకి ప్రతి నెల రేషన్ రావడం ఫ్రీగా, ఇది దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అన్నది తీసుకురావడం, ఇది నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ప్రజలకి వీళ్ళందరికీ నేను దీనివల్ల తెలుస్తున్నది ఏంటంటే, ఈ పీడిఎస్ సిస్టము, ఈ ఫ్రీగా బియ్యం రావడము, రూపాయికి బియ్యం రావడము, కిలో బియ్యము, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. దేశం మొత్తం ఒకటే రేషన్ కార్డు అన్ని చోట్ల పనిచేస్తుంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి బీజేపీ కార్యకర్తలందరూ కూడా దీన్ని బాగా గమనించి ఇది ప్రజల వద్దకు తీసుకెళ్లాల. మనం మొత్తం కూడా ఈ 31-32 రూపాయలు కిలో బియ్యం ఏదైతే మార్కెట్లో ఉన్నదో దాంట్లో పూర్తి సబ్సిడీ పూర్తిగా కూడా మనకి ప్రజలకు అందుతుందంటే అది కేంద్రం అందిస్తుంది. కాబట్టి ఇవాళ కేంద్రం కూడా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పెట్టడం వల్ల అందరికీ అది కన్వీనియంట్ అయిపోతుంది. ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా గరీబ్ వాళ్ళు ఇవన్నీ ఈ నిర్ణయం కేంద్రం తీసుకుంది. కాబట్టి ఇది ఒక ఉదాహరణ మీకు, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అని తెలియజేయడానికి.